చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం కోటర్వేడు గ్రామ ప్రజలు గందరగోళ పరిస్థితులతో నీటి కోసం రోడ్డెక్కారు. నీటి వసతి లేక వీధి దీపాలు సరిగ్గా వెలగక పాములు బెడద ఎక్కువై ప్రాణభయంతోనే బ్రతుకుతున్నామని గ్రామస్తులు సర్పంచ్ వీఆర్ఓకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ట్యాంక్ నుంచి వచ్చే నీరుకు పైప్ లైన్ కుళాయిలు సదుపాయం లేక తాగునీటికి వీరందరూ అగచాట్లు పడుతున్నారని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శోభన్ బాబు, ఉపాధ్యక్షులు విజయ్, జనసైనికులు పాల్గొన్నారు. అడిగితే కాళ్ళు పట్టుకుంటే నీళ్ళు ఎక్కుతున్నాయి మాట, కాళ్ళు పట్టుకుంటే నీళ్ళు ఎక్కుతున్నాయి. ఎన్నో సందర్భాల్లో ఈ మండలంలోని అధికారులకు తెలియజేస్తే కూడా స్థానికంగా ఉన్న సర్పంచ్, స్థానికంగా ఉన్న వీఆర్ఓ, స్థానికంగా ఉన్న సెక్రటరీ కూడా తెలియజేస్తే ఇంతవరకు కూడా దీని మీద స్పందించుకోవటం, మేము కూడా జనసేన పార్టీ తరఫున కూడా మేము తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడితే ఒప్పుకునేది లేదని మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. మా డిమాండ్ ఒకటే, గ్రామ పంచాయతీల్లో ఉన్న ప్రజలకి అసౌకర్యం కలగకుండా ఇబ్బంది లేకుండా నీటి వసతి కల్పించాల్సిన బాధ్యత ప్రథమ బాధ్యత మ్యాండేటరీ గ్రామ పంచాయతీకి ఉంది అనే విషయం మీకు తెలిసి కూడా మీరు గ్రామాభివృద్ధిని తొంగలో తొక్కి మీ స్వలాభం కోసం, మీరు ఇల్లు కట్టుకోవటం కోసం, మీ వ్యాపారాల కోసం, మీ బిజినెస్ మీరు డెవలప్ చేసుకోవటం కోసం ఉద్యోగాల పేరుతో ఇక్కడ వచ్చి పనిచేస్తూ ప్రజలకు సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయకుండా ఈ రకంగా ఇబ్బంది పెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు సాయంత్రం లోపు ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇక్కడ ఏదైతే ఫాల్ట్ ఏదైతే ఉందో, ఈ బోరు సరిగా పనిచేయటం లేదు, స్ట్రీట్ లైట్స్ మండటం లేదు, స్ట్రీట్ లైట్స్ లేవు, అదేవిధంగా